ఏమైందయ్యా? కరవనీకి కుక్కలు తరుముతుండాయా? సంపనీకి శత్రువులు తరుముతుండారా? ఖచ్చితంగా వాడేనంటావా? వాడే సార్, చింత నిప్పులు లాంటి కళ్ళతో వేటాడొస్తున్న సింహంలా వాడు. వాడి నడక నే మర్చిపోగలనా? ఆ యాల వాణ్ణి చంపినానన్నావు కదరా. తప్పైపోయిందయ్యా. రే, మనం కాటేసే పావులర్రా. మన కాటన్నా వాడి మీద పడాలా? వాణి కర్రన్నా మన మీద విరగాల. నాకు అబద్ధం చెప్పిన నువ్వు చావాలా? వీడిని స్టేషన్ ముందు పడేయండి. ఎస్ఐ అడిగితే ఆది కేశవులకి అబద్ధం చెప్పినందుకు ఆది కేశవులే చంపినాడని చెప్పండి. ఆఫ్టర్లకు కూలోడు కోసం వీడిని చంపారేంటండి? వాడు మామూలు కూలోడు కాదయ్యా. ఎవని పేరు చెప్పితే మా గుండెకాయలు జారిపోతాయో, ఎవడు చిటికేస్తే ఈ ఇంటి పునాదులు కదులుతాయో, ఎవని రాక కోసం ఈ ఊరి జనం 1000 దేవుళ్ళకి మొక్కుతాండ్రో, వాడే వాడే నా కొడుకుని నిలువునా చంపిన నా శత్రువు హరిశ్చంద్ర ప్రసాద్. వాడికి ఇంత చరిత్ర ఉందా? ఇంకా చాలా ఉందా? ఆడెవడో కాదండి, సొయానీలు బావ, సత్యమూర్తి కొడుకు. బంధువులేగా, మరి భయపడ్డం దీనికి? ఆయన దృష్టిలో వీళ్ళు బంధువులు కాదండి, రా బంధువులు. అసలు మ్యాటర్ నీ చెప్తాగా. పంచాలి పంచభద్రుక ఏమేమే నీ ఉన్నత వికటట్టహాసము! ఎంత మరువ యత్నించినను మరుపునకు రాక హృదయ శల్యమానములైన నీ పరిహార సారములే నా కర్మ కుటుంబము బయలు చేయుచున్నది. అహో, క్షీరావా రాశిని తరాక సుధాకర వంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య పౌరేయుండనై, నిజభుజ వీర ప్రకంపిత చతుర్దశ భువన సువరేంద్రకు శత సోదరులకు అగ్రజుండనై, పరమేశ్వర పాదావిరత పరశురామ సద్గురు ప్రాప్త శత సహస్ర విద్యాపారియుండైన రాజయ్యనికి మిత్రుండనై, మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూసి ఒక్క అడది పరిచారిక పరివృత అయి పగులబడి నవ్వుటయా. అహో, తన పతులతో తుయ్యుడనగు నన్ను బావగా సంభావింపక సన్మానింపక గృహిణీ ధర్మ పరిచక్తయ్యై లజ్జా విముక్తయ్యై ఆ బంధక్షి ఎట్ట ఎదుట ఎలా గేలి చెయ్యవలే. అవునులే, ఆ వయసు మారిన బామకు ఎగ్గేమి సిగ్గేమి, వంతు వంతున మగన ముందు ఒక మగనని వత్సర భర్యంతో రెచ్చిన కనిపించితో పచ్చి పచ్చి వైభవముల కేలించు ఆలి గేలి చేసిన మాత్రమున నేనేల కటకట పడవలే. ఊర కుక్క ఉచితానుచిత జ్ఞానముతో నోరెత్తి కూతలిడునా అని సరిపెట్టుకుందునా? ఈ లోకము ముయ్య మూకుడుండునా? అయినను దుర్వ్యాధమును సాగించు యాగమని తెలిసి తెలిసి నేనేల రావలే. వచ్చి తినిపో విధి రక్త ప్రభాసోపేతమై సర్వత్ర సౌశోభితమైన ఆ మహిసభావనము మాకేల విడిది కావలే. అయినది పో, అందు చిత్త సుచిత్ర విచిత్ర లావణ్య హోర్లలో ఈదులాడు దిగ్వృక్షాపేక్ష మాకేల కలుగవలే. కలిగినది పో, సజీవ జలచర సంతాన వితానమున కాలవాలమగు ఆ జలాశయమున మేమేల కాలు మోపవలే. మోపిదిమిపో సకల రాజన్య కోటిన కోటింత కోటిప్త సప్త ప్రభా నీరాజితమగు మా పాద పద్మములు ఏలా అపభ్రంశమందవలే. ఏ తత్ సమయమునకే పరిచారిక పరివృత అయిన ఆ పాతకి పాంచాలి ఏలా రావలే, వీక్షించవలే, పరిహసించవలే. ఈ ఒంగోలు జిల్లాలో దుర్యోధను వేషం కట్టాలంటే మన హరిబాబు ఒక్కడేరా?
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఉళ్ళ వాళ్ళ దిష్టి నా దిష్టి మీ నాన్న దిష్టి ఆ దిష్టి ఈ దిష్టి అన్ని దిష్టి చాలేవే నీ కొడుకు ఏం దిష్టి తగలదు ఆ మీరే చూసారుగా రాత్రి వాడు ఎంత మంది పోడారో బాగా చేస్తే పొగడక తిడతారేంటి పదరా మన కోసం అంతా వెయిట్ చేస్తూ ఉంటారు చూస్తుంటే పదవే నీ దిష్టి తగలేలా ఉంది దా ఏం గుర్రాధం స్టేషన్ లో డ్యూటీ లేదా ఇంటికి వచ్చేస్తున్నావు ఏం పనుందయ్యా పేరుకూళ్ళలో పోలీస్ స్టేషన్ పెట్టారే గానీ భూతగాదాల దగ్గర నుంచి మొగుడు పెళ్ళాల గొడవల దాకా మీ దగ్గరికే వస్తున్నారు ఇదేమిటని అడిగితే హైకోర్టులోనైనా తేడా ఉంటుందేమో గాని సత్యమూర్తి గారి తీర్పులో ఏమాత్రం తేడా రాదని చెప్తున్నారండి అంత వాళ్ళ నమ్మకం అన్నం పెట్టి ఆదరించే వాళ్ళని నమ్మకపోతే జనం ఇంకెవరిని నమ్ముతారండి నువ్వు బలేవాడివయ్యా నేనేం పెట్టానని 70 ఎకరాల మెట్ట 120 ఎకరాల మాగాని 10 నిమిషాల్లో పంచిపెట్టారు 6 ఎకరం తప్ప అరకాసు లేకుండా నిలబడ్డారు ఇంకా ఏం పెట్టాలండి ఇక్కడే నిలబడితే ఇతను ఇలా పొగుడుతూనే ఉంటాడు గాని నువ్వు పదరా తండ్రికి తగ్గతానే అంతా కూర్చోండియా ఏడుకొండలు ఆరోగ్యం ఎలా ఉంది పర్వాలేదయ్యా కొంచెం నీరసంగా ఉంది డాక్టర్ గారు ఇచ్చిన మందులు టైంకి వాడు అదే తగ్గిపోతుందిలే హరిబాబు పోస్ట్ నమస్తే అండి ఏమిట్రా అది అదే నాన్నగారు మొన్న బ్యాంక్ ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా అందులో సెలెక్ట్ అయ్యాను ఒరేయ్ మన హరిబాబు బ్యాంక్ ఆఫీసర్ అవుతాడట్రా బాబో మా అందరికి నువ్వే లోన్లీ ఇవ్వాలా ఇంతకీ పోస్టింగ్ ఎక్కడ్రా తెలియదు నాన్నగారు సరే ఏంటయ్యా మీ విషయం మా విషయం ఏముండదండి మగోళ్ళకి 4 రూపాయలు ఆడవాళ్ళకి 2 రూపాయలు కూలీ పెంచమని 2 ఏళ్ళ నుంచి అడగతానే ఉన్నాం మూతుబరులు మాత్రం పావలా కూడా పెంచింది లేదు అవునండి ఉప్పు పప్పు రేట్లు నెల నెలా పెరుగుతున్నాయి గానీ సంవత్సరాలు బట్టి అడుగుతున్న మా కూలి రేట్లు మాత్రం పెరగటంలా గట్టిగా అడిగితే కమ్యూనిస్టు అంటున్నారు భూస్వాముల పెత్తందారి యుగంలో కడుపు కాలిన ప్రతి ఒక్కడూ కమ్యూనిస్టేనయ్యా రేట్లు పెంచేదాకా కూలికి వెళ్ళమయ్యా ఏకపక్షంగా ఏ నిర్ణయమూ తీసుకోవద్దు వాళ్లతో నేను మాట్లాడతాను ఏందిరా ఏందిరా వాడు మాట్లాడేది మనం తిన్న పళ్ళల్లో మిగిలిన ఎంగిలి తినడానికి కూడా లైను కట్టే లేబర్ నా యాళ్ళని 10 మందిని వెనకేసుకుని తిరుగుతూ ఎర్ర జెండా చేత్తో పట్టుకోగానే నాయకుడైపోయినా సత్యమూర్తి మీ బావగదా అని మీరు ఊరుకుంటున్నారు మనతో కలిసొచ్చేది బంధుత్వం గాని మనతో కలపడేది బంధుత్వం కాదయ్యా ఆయన కూడా ఇలాగే అనుకుంటున్నారండి ఈ యాల కూలీ రేట్లు పెంచమంటారు రేపు భూములు పంచమంటారు ఎల్లుండి నీ ఇల్లు నాదేనంటారు రే సాయిలో కోతకొచ్చిన పొలం కొయ్యినన్నోళ్ళ పీక కోసే తలకాయలు తెగినా పర్వాలేదు మన పని కావాలా అట్టగా ఎందుకండి కూలి వాళ్ళ పట్టుకుంటాం వాళ్ళు అడిగింది ఇవ్వచ్చు కదా నువ్వు మీ నాయనకి పుట్టుండావా లేక మీ ఇంట్లో పాలేరికి పుట్టుండావా పోలాపులకే రేయ్ 10 నిమిషాల్లో అందరూ ట్రాక్టర్ ఎక్కాలి మా సత్యమూర్తయ్య గారు చెప్పేదాకా మేము పల్లెకి రాము వాడెవర్రా చెప్పడానికి ఇక్కడ చెప్పాల్సింది చేయించాల్సిందంతా మాయ గారే రేయ్ ఎక్కించండి వాళ్ళని ఆగండి ఆగండి ఎందుకు పట్టుకుంటున్నారు ఆగండి నేను చెప్తున్నాను ఆగండి పన్నులోకి రామన్నావు అని దౌర్జన్యంగా లాక్కెళ్తున్నారు బాబు దౌర్జన్యం చేయడం తప్పు ఏందిరా తప్పు దీనంతటికి కారణమైన నీ బాబుని ట్రాక్టర్ ఎక్కించలేదు చూడు అదిరా తప్పు ఆ
ఎందుకు ఇష్టయ్యా? గూడి దగ్గర ఆదికేసుల మనుషులు హరిబాబు మీద కలబడుతున్నారయ్యా. తప్పకండి తప్పకండి. హరి హరి. ఆవేశ పడితే వాళ్ళకి మనకి తేడా ఏముందిరా? నాయుడారింటి కాడ నల్ల తుమ్మ సెట్టు నీడ నాయుడే మన్నాడే పిల్ల. ఏండే ఏండే అటు చూడండి. అయ్యా మనం పంపిన రౌడీల్ని పచ్చడి కింద కొట్టి వెనకాల జనాన్ని వేసుకొని సత్యమూర్తి మన మీదకే వస్తున్నాడండి. రాణి రాణి. ఏమండి ఎందుకు వచ్చిన గొడవలండి? వాళ్ళు అడిగింది ఏదో ఆదికేశవులు కూలోళ్ళు పనిలోకి రాలేదని రౌడీలను పంపి దౌర్జన్యం చేయిస్తావా? లేకపోతే సంచుల్లో నోట్లు నింపి పంపమంటావా? నీలాంటోడు వీళ్ళ వెనకాల ఉండబట్టే వీళ్ళ ఆశకు హద్దు లేకుండా పోతాందే. చూడు, వాళ్ళు ఆకుల్లో అన్నాలు తినాలని కోరుకునేవాళ్లే కాని బంగారు పళ్ళేల్లో వెండి కంచాల్లో తినాలని కోరుకునేవాళ్ళు కాదు. అయినా వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. న్యాయముందని మీరు మీరు అనుకుంటే సరిపోదు, మాకు న్యాయం అనిపించాలా? నీకు వాళ్ళు ఏమడిగినా అన్యాయంగానే ఉంటుంది, నువ్వేం తప్పు చేసినా అది నీకు న్యాయంగానే ఉంటుంది. ఇంతకీ ఇప్పుడు ఏమంటావు? నువ్వు చేసింది తప్పంటాను. చూడు సత్యమూర్తి, ఇక నీతో నాకు మాటలనవసరం. నాతో నువ్వు ఏమన్నా మాట్లాడాలన్నా, నా నిర్ణయం ఏమిటో వినాలన్నా రేపు రచ్చబండ దగ్గరకు వస్తాను, తేల్చుకుందాం. ఉంటారా మన సత్యమూర్తయ్య గారు చెప్తే ఎందుకు ఒప్పుకోరా? ఏయ్ నా కొడుకుల్ని నా ఇంటి ముందు కూలీ డబ్బుల కోసం చేతులు కట్టుకుని నిలబడే లేబర్ నా యాళ్ళు ఈ రోజు నా ఇంటి మీదకే కర్రలు పట్టుకొస్తారా? ఏయ్నా కొడుకుల్ని. బాబు పంచాయతీ కని చెప్పొచ్చి ఇట్లా దౌర్జన్యం చేయటం అన్యాయం. అన్యాయం గురించి నాకు చెప్తావరా? జగన్ నీ ఇంట్లో మేకల మందనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు చలాయించడానికి ఇంకొక్కసారి ఊళ్ళో ఎవరి మీదైనా చెయ్యి పడిందో నిలబెట్టి నరికేస్తా. కూలీ రేట్ల గురించి నీ నిర్ణయం ఏంటో చెప్పు. చేతులెత్తి దన్నం పెట్టి వాళ్ళు అడిగింది చేతిలో పెట్టడానికి మాకు డబ్బులేమి చెట్ల కాయట్ల. నోరుమోయ్, వీళ్ళు నాలుగేళ్ల బట్టి కూలీ రేట్లు పెంచమని అడుగుతూనే ఉన్నారు, మీరు వింటూనే ఉన్నారు. ఇక అడగడాలు అడిగించుకోటాలు లేవు. పెంచుతారా పెంచరా చెప్పండి. నయా పైసా కూడా పెంచం. కడుపు కాలితే పనిలోకి రమ్మను, లేకపోతే పట్నం నుంచి పనోల్ని తెప్పించుకుంటాను. పట్నం నుంచి కాదు కదా, కనీసం పక్క ఊరు నుంచి కూడా తెప్పించుకోవడానికి వీల్లేదు. ఒకవేళ అలాగే గనక జరిగితే తలకాయలు లేచిపోతాయి. సత్యాగ్రహంలో గాంధీజీ లాంటి సత్యమూర్తి గారు జీవితంలో మొదటిసారిగా సుభాష్ చంద్రబోసులా కనబడుతున్నారండి. మ్యాటరు పెద్దది కాకముందే వాళ్ళు అడిగిన దానికి మనం ఒప్పేసుకుంటే బెటర్ అండి. అంటే నన్ను వెనక్కి పోమంటావా? మీరు వెనక్కి వెళ్ళకపోతే చేతికొచ్చిన వెయ్యకరాల పంట ఎండిపోద్ది. ఏమిటి సమాధానం? వాళ్ళు అడిగినట్టుగానే కూలీ రేట్లు పెంచుతున్నాం, పనిలోకి రమ్మనండి.